కదా చికెన్ ఫ్రైడ్ రైస్, గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిందండి. చూడండి ఎలా ఉందో అసలు. చిన్నలు పెద్దలు ఎంతో టేస్టీగా తినే మంచి ఐటెం అండి ఇది. అసలు ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా కుదిరిందో, అసలు మామూలుగా ఉండదు. ఇంకా ప్రాసెస్ అయితే చేసేద్దాం. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక అరకేజీ చికెన్ అయితే తీసుకున్నానండి, బోన్లెస్ చికెను శుభ్రంగా కడిగి అయితే తీసుకొచ్చాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అదైతే ఒక అరకేజీ చికెన్ కదండి, ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నా. ఇందులోనే ఒక స్పూన్కి వచ్చేసి కారం, వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను, అల్లం చిన్నెల పాయ పేస్ట్ ఒక స్పూను, సాల్ట్ ఒక అర స్పూను, ఒక స్పూన్కి వచ్చేసి ధనియాలు చెక్క లవంగ పెట్టి దంచిన పౌడర్ అండి. ఇదంతా ఇప్పుడు కలుపుకోవాలి. ముక్కకి మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ముక్క బాగా ఒత్తుతా కలుపుకోండి, మసాలా అయితే బాగా పట్టిద్ది. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ అయితే వేసుకుందాం ఒక 2 స్పూన్లకు వచ్చేసి. నీళ్లు పోయకుండా, వాటర్ ఏం పోయకుండా ముక్కకి బాగా ఈ కార్న్ఫ్లవర్ కూడా పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిందండి. చూసారు కదా, కార్న్ఫ్లవర్ మసాలాలు అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు అయితే ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. బాండి పెట్టి ఆయిల్ పోసుకొని చికెన్, అరగంట క్రితం నానబెట్టిన చికెన్ ఆయిల్ వేడెక్కిందండి. చికెన్ అయితే వేసుకుందాం అందులోకి. ఒక 3-4 నిమిషాలు అయితే కదిలించకుండా అలాగే పెడదామండి. అలా పెట్టినందువలన మసాలా అనేది దానికి పట్టిన మసాలా విడిపోకుండా ఉంటుంది. ఒక 3-4 నిమిషాలు అట్లాగే వదిలేస్తాం. చూడండి ఈ విధంగా అయితే కలుపుకోండి, మసాలా అనేది విడిపోకుండా ఉంటుంది. ఒక 15 నిమిషాలు అయితే పట్టిద్దండి ఇది ఫ్రై అవ్వడానికి. 15 నిమిషాల్లో మనకి రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయింది. ఇంకా అయితే సరిపోయి తీసి ఒక గిన్నె తీసుకుందాం. చూసారు కదండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఒక 5 గుడ్లకు అయితే తీసుకున్నానండి, బాగా కలుపుకొని అదే ఆయిల్లో వేడి వేడి ఆయిల్ అయితే వేసేయాలి. అప్పుడే ఒక 1 నిమిషం అలాగే వదిలేస్తే మనకి ఆమ్లెట్ లాగా తయారవుతుంది కదా, అప్పుడు మనం అసలు పెద్ద పీసులాగా కట్ చేసుకోవచ్చు. ఇంత ఆయిల్లో వేస్తేనే ఆమ్లెట్ అనేది బాగా వచ్చిందండి. చూడండి ఎలా పొంగిందో. చిన్న ముక్కల్లాగా కాకుండా పెద్ద పీసులాగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కల్లాగా చేసుకోవాలండి. అలా కదిలించాక ఇంకా పక్కకు తీసేసి అల్లం అయితే వేసుకుంటున్నాను. చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే చేశానండి. చిన్న పాయ రెబ్బలు ఒక 4 చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంది.
మంచి హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా చికెన్ ఫ్రైడ్ రైస్కి తగ్గిద్దండి, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఒక పావు కప్పు వచ్చేసి క్యాప్సికమ్, బీన్స్ వచ్చేసి ఒక పావు కప్పు, క్యాబేజీ తురుము ఒక కప్పు, క్యారెట్ వచ్చేసి ఒక పావు కప్పు సన్నగా తరిగానండి. ఇవన్నీ ఫ్రైలోనే పెట్టుకొని మంట కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్ వేసానండి, మిరియాల పౌడర్ అండి ఒక స్పూన్కి వచ్చేసి మిరియాల పౌడర్ వేసాను. ఈ సాల్ట్ ఈ మిరియాల పౌడర్ బాగా వెజిటేబుల్స్కి పచ్చిన దాకా కలుపుకోవాలి. ఇందులోనే కరివేపాకు ఒక రెమ్మ, ఇందులోనే ఒక 2 స్పూన్లకు వచ్చేసి వెనిగర్ అండి, చిల్లీ సాస్ 1 స్పూన్కి వచ్చేసి 2 స్పూన్లకు వచ్చేసి, సోయా సాస్ అండి 1 2 స్పూన్లు, టమాటా సాస్ 1 2 స్పూన్లు, వేయించి పెట్టుకున్న చికెన్ సోయా సాస్, ఇవన్నీ సాసులన్నీ కూడా బాగా ముక్కలకు పట్టాలండి. హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవైతే అయినాయి కదా, ఇప్పుడు పొడి పొడిలాడుతూ అన్నం అయితే వండుకున్నాను కదండి, అన్నం అయితే వేస్తున్నాను. చూసారు కదండి ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే బాస్మతి రైస్ అయితే వాడలేదండి, ఇంట్లో వాడుకునే బియ్యమే సోనా మసూర బియ్యం అయితే వేసుకున్నాను అన్నం వండి. ఇట్లాగా అట్ల కాడతోనే తిప్పండి, మీకు వాలుగా ఉంటుంది, అన్నం కూడా ఇరగకుండా ఉంటుంది. ఇనప బాండీలో చేసుకునేలాగా చూసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుందండి ఇనప బాండీలో. అండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, 7 దాకా అయితే తింటారండి. ఇప్పుడు నేను చేసిన రైస్ అదేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్. చూసారు కదా ఎట్లా వచ్చేసిందో. స్టవ్ అయితే కట్టేద్దాం.